వేలాది మంది ఓటర్స్ నమ్మి ప్రజాప్రతినిధులకు ఎందుక చేసుకున్నారు. రాజకీయాలు చాలా పవిత్రమైంది. అలాంటి పవిత్రమైన రాజకీయ వ్యవస్థ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేస్ సిగ్గు విడిచి వారం రోజుల లోపలనే వెళ్ళి టీఆర్ఎస్ చేస్తూ ఉన్నారు. మీరు ఎన్నికైనటువంటి పార్టీ నుంచి రిజైన్ చేసిపోతే మాకు ఇబ్బంది అది, కానీ ఎన్నికైన వెంటనే పోయి చేరడం అంటే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ని వేల మంది ఓటర్స్ని నమ్మి ఓటేసిన తర్వాత వాళ్ళని నడి మీద విచ్చేసి ఇంకో పార్టీకి వెళ్తున్నారే, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ భార్య బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఈ జనాన్ని మోసం చేసినటువంటి ఈ ఎమ్మెల్యే మిమ్మల్ని కూడా అమ్మేస్తాడు, ఇంట్లో పెళ్ళాం బిడ్డను కూడా అమ్మేస్తాడు, అలాంటి ఘోరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, జాగ్రత్తగా పడండి, ప్రజల్ని అమ్మేసిన తర్వాత మీరు ఒక లెక్క, ఇలాంటి అవినీతి పనులని ఇంట్లో భార్య బిడ్డను వదులుకొని బయట వాళ్ళ దాకా అసహించుకోవాలా, అందుకని మేము అర్థం చేస్తున్నాం. సిగ్గు మాకు కాదు, ప్రయాణించడం సిగ్గుపడాలా, సభ్య సమాజం సిగ్గుపడాలా, సిగ్గుపడే పద్ధతిలో మేము అర్థంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవైపున పక్కన జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కానీ చిన్నవాడే కదా, ఏమన్నాడు, నేను ఫిరాయింపులను ప్రోత్సహించను, ఒకవేళ వస్తే వాళ్ళు రాజీనామా చేసి రావాలి తప్ప అన్నాడు. పక్కనే చంద్రబాబు నాయుడు అన్నాడు, ఆయన ఫిరాయింపు చేసిన వల్ల నాకు నష్టం వచ్చింది, నాకు బుద్ధి వచ్చింది ఒక మాట చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు అంత పెరుగుండేది, ఆయన చెప్పలేకపోయాడు. కేసీఆర్ కన్నా వయసు తక్కువ ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డిని చూసాను సరే, ఈ కేసీఆర్ నేర్చుకోవాలి. మా మిత్రుడు అన్నాడే, జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద 100 మాటలు దూరినా కూడా కేసీఆర్కి బుద్ధి రాదు. పక్క రాష్ట్రం నుంచి నేర్చుకోండి, ఎందుకు ప్రయాణిస్తున్నారు, అయిపోయి మీకేం మెజార్టీ బాగుంది కదా, మెజార్టీ బాగుంది ఎందుకు ప్రయాణిస్తున్నారు, తను చేరిన వాళ్ళకి కూడా బుద్ధి లేదా, చేరిన వాళ్ళకి బుద్ధి లేకపోతే చేర్చుకున్న వాళ్ళకి బుద్ధి లేదా, చేసిన వాళ్ళకి బుద్ధి లేకపోతే చేరిన వాళ్ళకి బుద్ధి లేదా, ఇప్పుడు దాకా ఉన్నటువంటి వాళ్ళు ఎట్ట పోతారు, ఒక హోమ్ మినిస్టర్గా పనిచేసిన మహానుభావులు ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన మహానుభావులు ఉన్నారు, ఏం లేకపోతే బతకలేవా మీరు, పదవులు లేకుండా పోతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నష్టం వస్తూ ఉంది, ఇది కానీ వీళ్ళే కాదు అతడికంటే ఇక్కడ ఆచంట మల్లన్న అని అమిత్ షా మోడీ వీళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు, అటు వెస్ట్ బెంగాల్లో రద్దు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, ఇక్కడ తెలంగాణ ఆంధ్రలో కూడా మొత్తంలో చేర్చుకోండి మీరు అని ఓపెన్గా పిలిపిస్తున్నారు. అమిత్ షా నేను పిలిపించాడు బీజేపీ వాళ్ళకి తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష నాయకులను చేర్చుకోండి అంటున్నాడు. మేము మొట్టమని చెప్తున్నాం, అప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు ఫిరాయింపు చేసిన, రాజశేఖర రెడ్డి ఫిరాయింపు చేసినప్పుడు ఏమన్నామంటే, అయ్యా అసెంబ్లీలో మిమ్మల్ని వాళ్ళని లేకుండా చేయొచ్చు, అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేకుండా చేయొచ్చు, కానీ ప్రజల మొత్తం మీకు అది ప్రతిపక్షం అవుతారు గుర్తుంచుకోండి అని చెప్పినాం. చంద్రబాబు నాయుడు చెప్పిన అది చెప్పినాం, ప్రజలు ప్రతిపక్షం అయ్యారు, కొత్త బోర్డు కూడా కుట్టించారు. ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రశ్న కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు, కానీ ప్రజలందరూ ప్రతిపక్షం అవుతారు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా అవుతాడో ఆ విధంగా ఓడిపోతారు. తర్వాత ఆయన ప్రతిపక్షం పెట్టుకున్నాడు, ఎంఐఎంను పెట్టుకున్నాడు. ఎంఐఎం ఎవరు, కేసీఆర్కి వంటింటి కుందేళ్ళు ఏంటంటే ఎంఐఎం వాళ్ళు, వంటింటి కుందేళ్ళు ప్రతిపక్ష నాయకులు అవుతారా, వీళ్ళు ఆలోచించుకొస్తే తప్ప ముద్రాట గుద్రాలు తప్ప ప్రజానికి మోసం చేస్తారా, పార్లమెంటరీ వ్యవస్థను అవమానపరుస్తారా, పార్లమెంటరీ వ్యవస్థను అవమానపరిచిన వాడు చెడపురుగులా ఉంటాడు, వాడు ప్రజాద్రోహి ముద్రించమని చెప్పి కోరుతున్నాం. అందుకని సరిగ్గా ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన చేయడం అంటే మాకు కాదు సిగ్గు, మమ్మల్ని చూస్తున్నట్టు మీకు సిగ్గుండాలా, మీ పెళ్ళాం బిడ్డలు సిగ్గుండాలా, మీ తల్లిదండ్రులు సిగ్గుండాలా, మీ కుటుంబ సభ్యులు సిగ్గుండాలా, ఆ సిగ్గుపడే పద్ధతిని ఈ సభ్య సమాజం ఆశయించుకునే పద్ధతులనే మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.